నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి జాతీయ యువజన వేడుకల్లో మంత్రి మొత్తం శెట్టి పిలుపు పేద విద్యార్థులకు అమ్మఒడి ఓ వరం మంత్రి మొత్తం శెట్టి కితాబు రైతు బజార్ల ప్రక్షాళనకు అధికారులు శ్రీకారం హర్షం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు ప్రార్థన మందిరాలకు రక్షణ జిల్లా యంత్రాంగం సమాయత్తం ద్వారకా బస్సు కాంప్లెక్స్ లో సంక్రాంతి రద్దీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్సులు ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జాతీయ యోజన దినోత్సవం వేడుకలు సిరిపురంలోని విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక యోజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు యువతను ఉద్దేశించి ప్రసంగించారు జాతీయ రాష్ట్ర జిల్లా డివిజన్ స్థాయిలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి గొల్ల బాబురావు వైసీపీ నేతలు కేకే రాజు కోలా గురువులు సెట్వి సంస్థ సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు విఎంఆర్డీఏ బాలల ప్రాంగణంలో జరిగిన రాష్ట్ర స్థాయి జాతీయ యువజన దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వామి వివేకానంద స్ఫూర్తి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత నడుచుకోవాలని ప్రముఖులు ఉద్ఘాటించారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు యూనివర్సిటీలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని భారతదేశం కర్మభూమి పుణ్యభూమి వేదభూమిగా వర్ణించారు ప్రపంచ దేశాలతో యువత పోటీ పడే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి 1950లోనే రాకెట్ టెక్నాలజీని టిప్పు సుల్తాన్ ప్రయోగించారని తెలిపారు స్పేస్ టెక్నాలజీని రామాయణ మహాభారత పురాణాల కాలంలోనే భారతదేశంలో ప్రయోగించామని వివరించారు ఐక్యరాజ్య సమితిలో ఇండియా పేరు నిలబెట్టిన ఘనుడు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంటూ కొనియాడారు భవిష్యత్తులో ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభూమి కన్న తల్లిదండ్రులను మర్చిపోవద్దని యువతకు దిశానిర్దేశం చేశారు సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే పిల్లలకి వారసత్వంగా ఇవ్వాలని సూచించారు దేశానికి ఒకే ఒక హీరో స్వామి వివేకానంద అని కొనియాడారు స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని యువత తెలిపారు ఘనంగా విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు చేయడం జరిగింది దానికి గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు బాబురావు గారు మాజీ శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అధికారులందరూ పాల్గొన్నారు వారందరూ కూడా నా అభినందనలు ముఖ్యంగా ఈ భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద మానవ వనరులు మరి స్వామి వివేకానంద చెప్పినట్టు యువతే ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద ఈ దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుంచాలంటే యువత యొక్క పాత్ర చాలా కీలకం దేశ అభివృద్ధిలో యువత ఎంతో కీలక పాత్ర పోషించాలి పోషించబోతుంది మరి దానిలో భాగంగానే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని చెప్పడం మరి దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ప్రతి జిల్లాలో కూడా ఈ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి మరి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళు ఎంచుకున్న రంగంలో వారిని మరి పై స్థాయిలో తీసుకెళ్లే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ కూడా ఉపయోగపడతాయి ఫీజు రిమెంబర్స్మెంట్ పెట్టిన జగన్ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ కానీ మరి మొన్న దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 4 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఘనత కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు దక్కింది ఈ సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్స్ కానీ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం యువ నాయకత్వం ఒక యువ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉండటం ఆంధ్ర అదృష్టం తప్పనిసరిగా యువతని రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంచడానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నమస్కారం నా పేరు ఆకెళ్ళ కావ్య అలీఖ్య డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజ్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు నేషనల్ యూత్ ఫెస్టివల్లో నాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో క్లాసికల్ వోకల్ అండ్ వయలిన్లో ఫస్ట్ పొజిషన్స్ వచ్చాయి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉన్నది
ప్రభుత్వ పాఠశాలల్లో చదవడమే గర్వకారణంగా భావించే రోజులను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అమ్మఒడి కార్యక్రమంలో ముత్తంశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేద విద్యార్థులకు అమ్మఒడి ఓ వరమని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గోపాలపట్నం బాలుర ఉన్నత పాఠశాలలో పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మల్ల విజయప్రసాద్ అధ్యక్షతన జరిగిన అమ్మఒడి కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా గాంధీజీ విగ్రహానికి వివేకానందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థులు వేసిన రంగవల్లులను తిలకించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యార్థులను చదివించే బాధ్యతను ఓ మేనమామగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వీకరించారని గుర్తు చేశారు. విద్యార్థులు చక్కగా చదువుకొని వృద్ధిలోనికి రావాలని ఆకాంక్షించారు. అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాల్లోనికి ప్రతి ఏటా 15,000 రూపాయలు జమ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విశాఖ పార్లమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్రావు కూడా పాల్గొన్నారు. అలా డిపెండ్ అవ్వకుండా మీ కాళ్ళని నిలబడాలి, స్వేచ్ఛగా మీ భావాలకి మీ ఆశలకు అనుగుణంగా మీరు జీవితాన్ని సాధించాలంటే ఒకే ఒక మార్గం చదువు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు కానీ చదువుకున్న ఆడపిల్లలకు కానీ తల్లి మీరందరూ కూడా మినిమం డిగ్రీ చదువు. వాటితో పాటు అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఉంటాయి. వాటితో పాటు నెక్స్ట్ నుంచి ఒకవేళ మీకు అమ్మఒడి వద్దనుకుంటే కంప్యూటర్ ల్యాప్టాప్ 30,000 రూపాయలు కంప్యూటర్ని 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క మంచి చెడ్డలు అన్నీ చూసుకోవడానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఉన్నారు. రెండోది ఆయన మహిళా పక్షపాతి. ఈరోజు మొన్న 56 బీసీ కార్పొరేషన్ ఇస్తే వాటిల్లో సగం మందికి మహిళలకి శ్రమ. రెండోది మహిళల జోలి కారణం వస్తే మాత్రం కబడతారు. దేశంలోనే మొట్టమొదటిగా ఒక దిశ చట్టం తీసుకొచ్చిన వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ గారు. రాష్ట్ర మన పిల్లల్ని మనం బడి పంపిస్తే మన తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు వేయడం అనేది ఒక వింత, ఒక ప్రపంచ వింత. ఎందుకంటే ఏ కుటుంబంలోనైనా ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి తాలూకా పిల్లలు చదువుకోవాలనే కోరుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పర్యటన చేస్తున్నప్పుడు చాలా మంది పిల్లలు బడికి వెళ్లకుండా పొలం పనులకు వెళ్ళడం ఆయన స్వయాన చూడటం. ఎందుకు నువ్వు పొలం పనులకు వెళ్తున్నావు అని అంటే పొలం పనులకు వెళ్ళకపోతే మా ఇంట్లో కొద్దిగా ఇబ్బంది ఉంది, అంటే నా పిల్లలు కూడా పని పంపిస్తున్నాను అని చెప్పేసి పిల్లల తాలూకా తల్లిదండ్రులు పిల్లలు చెప్పడం. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు బడికి వెళ్ళాలి అని అంటే పిల్లల్ని ప్రోత్సహించాలి, వారితో పాటు వారి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని ఆ రోజే నిర్ణయం తీసుకోవడం. ఆ నిర్ణయం భాగంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నా కొడుకు నా మేనల్లుడు బడికి పంపించకుండా బడికి పంపిస్తానా అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తి ఆలోచిస్తాడో మన ముఖ్యమంత్రి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తన సొంత మేనల్లుడుగా భావించి సొంత బిడ్డగా భావించి నా బిడ్డ నా మేనల్లుడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఏ తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఆ తల్లిదండ్రులకి సంవత్సరానికి 15,000 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి నగరంలోని రైతు బజారుల ప్రక్షాళనకు అధికారులు ఎట్టకేలకు శ్రీకారం చుట్టారు. బజార్లలో వ్యవహారాలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించారు. రైతు బజార్ల పనితీరుపై ఆరోపణలు రావడంతో అధికారులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని రైతు బజార్లను సందర్శించి అక్కడి పరిస్థితులపై నివేదిక అందజేసింది. ఆయా బజార్లో చేపట్టాల్సిన చర్యలపై మార్కెటింగ్ శాఖ అధికారులకు జేసీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు బజార్లలో ఫిర్యాదులు, వసతులు, ధరలు తదితర అంశాలు అందరికీ తెలిసేలా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను రూపొందించాలని రైతు బజార్ల డీడీ
మార్కెటింగ్ శాఖ ఏడీలకు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ఖచ్చితంగా పాటించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందేలా చూస్తామని రైతు బజారు అధికారులు చెబుతున్నారు. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు నిన్న కొన్ని ఆదేశాలు చేస్తున్నారు రైతు బజార్ల ప్రక్షాళన కోసం అని చెప్పి. మరింత మెరుగైన సేవలు వినియోగదారులకు అందించాలని, నిజమైనటువంటి రైతులకు ప్రోత్సాహాన్ని కల్పించాలని చెప్పేసి విషయాలపైన కఠినంగా ఆదేశాలు అయితే చేయడం జరిగింది. అవన్నీ కూడా అంటే రెగ్యులర్గా జరుగుతున్నప్పుడు కూడా ఇంకా పారదర్శకంగా మంచి సేవలను అందించాలి, రైతు బజార్లకు మంచి పేర్లు తీసి రావాలి, అలాగే వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు సరసమైన ధరలకు అందించాలని చెప్పి ధరల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వినియోగదారుల సౌకర్యార్థం రైతు బజార్లో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే సలహాలు మరియు ఫిర్యాదులు బాక్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో పెట్టమని చెప్పడం జరిగింది. అది ఇదివరకు ఉంది, దాన్ని ఇంకా పబ్లిక్ అందరికి కూడా తెలిసేలాగా మేము మైక్లో అనౌన్స్ చేసి ఆ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అలాగే రైతులకు కూడా వాళ్ళు పండించినటువంటి కూరగాయలను తీసుకొచ్చి నేరుగా వినియోగదారులకు విక్రయించేలాగా చిల్లరగా విక్రయించేలాగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందండి. బజార్ను పరిశుభ్రంగా ఉంచమని స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి స్టాల్ వద్ద కూడా డస్ట్బిన్ ఏర్పాటు చేసి డస్ట్బిన్లోనే చెత్త వేసేలాగా, తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసేలాగా ఇక్కడ రైతులకు అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి వినియోగదారులకు కూడా తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇక్కడ రైతు బజార్లోనే కాదు ఇంటి దగ్గర కూడా వేసుకునేలాగా అది కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది. నాణ్యమైన కూరగాయలు మంచి ధరలకు, ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయిందండి, కూరగాయలన్నీ కూడా బాగా వస్తున్నాయి. ఈ కూరగాయలు రావడం వల్ల రేట్లు కూడా తగ్గుతున్నాయి. ఈ మనకి పండుగ వెళ్ళిన తర్వాత సంక్రాంతి తర్వాత నుంచి మరింత కూరగాయల ధరలు ఇంకా చౌకయ్యే అవకాశం ఉంది. వినియోగదారులందరికీ కూడా చాలా తృప్తిని ఇచ్చేలా మనం మంచి సర్వీసులు అందించడానికి మేము కూడా అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఉదయం 6:30 ఎస్టేట్ అధికారి విధిగా రైతు బజార్లో ఉండాలి. అలాగే 7:00 కొత్త ధరలు ప్రదర్శించాలి. ఉదయం 10:00 హోల్సేల్ వ్యాపారులు ఎల్ఈడీ ధరల డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి. బజార్ల లోపల బయట పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు జీవీఎంసీతో కలిసి పనిచేయాలి. పార్కింగ్ సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలి. ఈ ప్రక్షాళన చర్యల పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతు బజారు పక్షాలన బాగుందండి. కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు వస్తున్నాయి. రేట్లు కూడా నార్మల్ రేట్లకు వచ్చినాయి, బాగా తక్కువ ధరలకు వచ్చినాయి. ఎస్టేట్ అధికారులు కూడా అందుబాటులో 6:00 to 6:30 ఇక్కడ రైతు బజార్ రావడం, మనం ఏమైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోవడం అన్నీ బాగా జరుగుతున్నాయి సార్. ఇక్కడ నరసింహ రైతు బజార్ మాత్రం చాలా వెరీ గుడ్గా బాగుంది సార్. చాలా బాగుందండి. జాయింట్ కలెక్టర్ గారు ఈ మధ్యలో పేపర్లో వేయడం ఇవన్నీ బాగున్నాయి సార్. ఇప్పుడు కస్టమర్ మాత్రం బేస్ అవుతున్నారు సార్, చాలా బాగున్నాయి. కూరగాయలు కూడా ఫ్రెష్గా అన్న అందరికీ అందుబాటులో. ఎవరు దళారులు అది 10 కేజీలు 5 కేజీలు వేయకుండా నియంత్రించారండి. సో ఎస్ఐడబ్ల్యూ అధికారులు మొత్తం రౌండ్ అప్ చేసి ఎవరిని 5 కేజీలు కొనుక్కోకుండా ఇబ్బంది, కస్టమర్లకు నాణ్యమైన కూరగాయలు దొరికేలా సేవలు అందున్నాయి. రైతు బజార్ సేవలు మాత్రం అమ్మకం అండి. తరచుగా ఈ రైతు బజార్కి వస్తూ ఉంటాను, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి. ఇక్కడ అంతా బాగానే ఉందండి. రేట్లు అవన్నీ కూడా బోర్డుల మీద వేస్తున్నారు. నేను ఎప్పుడు వచ్చినా కూడా సరుకులన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. అసలైతే ఇబ్బంది అంటూ ఏం ప్రత్యేకించి ఏమి లేదండి. ఇంతవరకు కూడా బాగానే ఉంటుంది. అధికారులు కూడా బాగానే స్పందిస్తున్నారు. ఈ సబ్సిడీ మీద ఉల్లిపాయలు అవి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ మైక్లో అనౌన్స్ చేసి వినియోగదారులకి అందుబాటులో ఉన్నట్టు పెట్టి లైన్లు పెట్టి అవన్నీ చేసి అందరికీ కూడా అందేటట్టుగా చేస్తున్నారు. కూరగాయలు కూడా అన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయండి, ఫ్రెష్గా ఉంటున్నాయి. ఇబ్బంది అయితే ఏం లేదండి. శానిటేషన్ అది కూడా బాగానే ఉంది. ఇంకొద్దిగా ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి అంటే ఇప్పుడు ఉన్నదంతా బాగానే ఉంది, ఇంకేమైనా అవకాశాలు ఉంటే తీసుకొని మిగతా వాళ్ళంతా కొంతమంది రోడ్డు మీద పెట్టుకొని చిల్లర వర్తకులాలు అమ్ముకుంటున్నారు, వాళ్ళకు కూడా ఏమైనా అవకాశం కల్పించగలిగితే కల్పించాలి. ఇప్పటి వరకు కూడా ఈ రైతు బజార్లో లేని వస్తువు అంటూ ఉండదు. ఇప్పుడు పండగ, ఈరోజు రేపు పండగ ఉంది, ఈరోజు అన్నీ కూడా ఇప్పుడు ఎంత రష్గా ఉందంటే పార్కింగ్ చేయడానికి మామూలుగా అయితే బాగానే ఉంటుంది, ఈరోజు పార్కింగ్ చేయడానికి కూడా వీళ్ళేనంత రష్గా ఉంది. ఎందుకంటే కూరగాయలు అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పర్చేస్ చేస్తారు కాబట్టి అంతా బాగానే ఉందండి. ఇబ్బంది అయితే ఏమి లేదు. వినియోగదారులకై అందరికీ కూడా అన్ని సరుకులు అందజేస్తున్నారు, అవి అందుతున్నాయి. ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ అధికారులు కూడా స్పందిస్తున్నారు. We'll be right back.
విజయనగరం రామతీర్థం ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రార్థనా మందిరాల రక్షణకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా సమావేశమైన మత సామరస్య కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. జిల్లాలోని అన్ని మతాలకు సంబంధించిన భవనాలు, కట్టడాలు, స్మారక చిహ్నాల పరిరక్షణకు ప్రత్యేక భద్రతా ప్రణాళికలను రూపొందించే పనిలో యంత్రాంగం నిమగ్నమై ఉంది. అందులో భాగంగా కలెక్టర్ అధ్యక్షతన తాజాగా సమావేశమైన సామరస్య కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. సామరస్యానికి విఘాతం కలిగించిన, మత సంబంధిత కట్టడాలు, విగ్రహాలను ధ్వంసం చేసిన అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తీర్మానించింది. అందులో భాగంగా జిల్లాలోని ప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. ఇక నగరం విషయానికొస్తే వివిధ మతాలకు సంబంధించిన 1530 ప్రదేశాల్లో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు చేసింది. రాత్రిపూట 85 బీట్లతో గస్తీ ఏర్పాటు చేయనున్నారు. ఇక గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆలయాలు, మత ప్రదేశాల సంరక్షణకు యువతను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఈ చర్యల పట్ల ఆలయాల పూజారులు, నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కి ఎటువంటి ప్రాబ్లం కలిగించకుండా ఉండేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉంటూ సిపి గారు, ఎస్పీ గారు కో చైర్మన్ గా ఉంటూ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్, మైనారిటీస్ కి సంబంధించి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వీరు సభ్యులుగా ఉంటారు. జాయింట్ కలెక్టర్ గారు మెంబర్ కన్వీనర్ గా ఉంటారు. అదేవిధంగా ఈ కమిటీలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి 7 మతాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. సూచన ప్రాయంగా కొన్ని అంశాలు ఈ కమిటీలో చర్చించుకునే విధంగా మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా జిల్లాలో ఎక్కడైనా సరే చిన్నపాటి గొడవలు, మతాలకు సంబంధించి ఉన్నటువంటి విభేదాలు, వాటిని గుర్తించడమే కాకుండా అటువంటి చిన్నపాటి విభేదాలు బాగా పెద్ద విభేదాలయ్యి శాంతి భద్రతలకు భంగం కలిగించేవి ఏమున్నా సరే ఈ కమిటీ ఇమీడియట్గా కన్వీన్ అయ్యి అక్కడ ఉన్నటువంటి టైమ్లీ మేనర్లో సమయానుకూలంగా వీటిని పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకుని మతాలకు సంబంధించి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఇచ్చి అటువంటి విషయాలన్నింటినీ కూడా శాంతియుతంగా పరిష్కరించుకునే విధంగా ఈ కమిటీ చర్యలు తీసుకుంటాం. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ కమిటీ ఇస్ టు హ్యావ్ క్రియేట్ అ కల్చర్ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ. So for a peaceful place like Vishakhapatnam, which is also destined to become bigger, become more important and to take center stage for the government, it is important to have a culture of communal harmony where all communities, they live together in the most harmonious way. And in that regard, today all the senior district officials and representatives of many communities, 7 communities, we have come together and then we have decided jointly, we have to pursue this idea. So as part of that, all the committee members will be visiting all the assembly constituencies, they will be meeting public. So one part in culture, in creating this culture, is to create awareness. So one of the important part for the committee would be to, committee members would be to visit the places, visit the entire area, visit assembly constituencies, create awareness, talk to people, talk to press, give a vision and to tell people that all of us are together. So that is the first part. Simultaneously, the committee will also go and visit the religious places such as temples, mosques, gurudwaras. They will go there, they will find, they can also look into whether the security is enough or not, whether CCTV cameras are there or not. So this committee will make field visits and they will be getting full cooperation from the local officials also. Our joint collector sir is also forming a group, so as the information is very fast, very quick and smooth. మన జరిగిన రామతీర్థాలు, శ్రీరాముని విగ్రహం శిరశ్చాదం జరిగిన సందర్భంగా హిందూ సంఘాలన్నీ మరియు భక్త జనాలందరూ ఎంతో బాధపడ్డారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకొని కోరుతున్నాం. అలాగే నిన్న జరిగిన కలెక్టర్ గారు, సిపి గారు జరిగిన మీటింగ్లో కలెక్టర్ గారు, సిపి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి హిందూ దేవాలయాల దగ్గర, మసీదుల దగ్గర, చర్చిల దగ్గర భద్రత పెట్టమని చెప్పి నిర్ణయం తీసుకొని తెలిసింది. విశాఖ కేంద్ర అర్చక పురోహిత సంఘం తరపున, అన్ని బ్రాహ్మణ సంఘాల తరపున హర్షం తెలియజేస్తున్నాం. హిందూ ధర్మాన్ని కాపాడండి, మన దేవాలయం మనం రక్షించుకుందాం. జై శ్రీరామ్. విశాఖ బస్ స్టేషన్లో సంక్రాంతి పండుగ సందర్భంగా తీవ్ర రద్దీ నెలకొంది. నగరం నుండి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్సు స్టేషన్ కిటకిటలాడుతోంది.
సాధారణ రోజుల్లో సుమారు 70,000 మంది ప్రయాణికులు రోజుకి ప్రయాణం చేస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం సంక్రాంతి పండుగ కారణంగా రోజుకి 100,000 మంది వరకు ప్రయాణికులు వస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్ లో అయితే పండుగ రద్దీ అయితే తాకిడి చాలా అధికంగా ఉంది. ఇప్పటికే ప్రయాణికులందరూ కూడా తమ తమ స్వగ్రామాలకు చేరుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలతో పాటు భీమవరం అమలాపురం కాకినాడ సదూర ప్రాంతాలకు ఇక్కడ నుంచి హైదరాబాద్ సదూర ప్రాంతాలకు పోవడానికి అయితే ప్రయాణికులందరూ సిద్ధంగా తయారై ఉన్నారు. ఇక్కడ మనం గతంలో చూసుకున్నట్లయితే కరోనా తర్వాత కేవలం కొద్ది శాతం అంటే రోజుకి 680 బస్ సర్వీసులు అయితే నడుస్తూ ఉండేవి. ప్రస్తుతం అదనంగా మరొక 650 బస్ సర్వీసులు అయితే పెంచారు. గత ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సుమారు అంటే రోజుకి 20-40-100 బస్సుల రద్దీని బట్టి సుమారు 650 సర్వీసులను అయితే డైలీ కంటిన్యూ పెంచడానికి అయితే అధికారులు అయితే సిద్ధం చేసి ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే గతంలో రోజుకి 85 లక్షల రూపాయలు మాత్రం ఆదాయం వస్తూ ఉండేది. ఇప్పుడు 1 కోటి 10 లక్షల వరకు ఆదాయం వస్తూ ఉంది. అంటే ఈ కరోనా నేపథ్యంలో అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు పడడం మరింత వీళ్ళకైతే అంటే సంతృప్తిని అయితే ఇచ్చింది. ఇప్పటివరకు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉండేవారు, కానీ నిన్న అమ్మఒడి పడడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అంటే జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికి అయితే అమ్మఒడి లబ్ధి చేకూరింది. దాంతోపాటు మరింత ఉత్సాహంతో షాపింగ్లు చేసుకుని సొంత గ్రామాలకు పోవడానికి అయితే సిద్ధమై ఉన్నారు. ఇక్కడ నుంచి పాలకొండ టెక్కలి పలాస తదితర సదూర ప్రాంతాలకు కూడా పోతూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బస్సులన్నీ కూడా తీవ్ర రద్దీగా ఉన్నాయి. గతంలో అంటే కోవిడ్ తర్వాత తయారైన ఈ నేపథ్యంలో కోవిడ్ తర్వాత విపత్కర పరిస్థితుల్లో ఇంత రద్దీ అయితే ఇప్పుడే ప్రధానంగా చూస్తున్నాం. కోవిడ్ విపత్కర పరిస్థితుల తర్వాత ఏర్పడిన ఈ సంక్రాంతి పండుగ కావడంతో స్వగ్రామాలకు పోవడానికైతే ప్రజలందరూ కూడా అంటే క్యూ లైన్లు కట్టి ఉన్నారు. ఇది మన బస్ స్టేషన్తో పాటు ఇదే ద్వారకా బస్ స్టేషన్తో పాటు మనం చూసుకున్నట్లయితే గోపాలపట్నం అలాగే ఇంకా జిల్లా వ్యాప్తంగా మనం కొమ్మాది మధురవాడ మద్దిలపాలెం అన్ని స్టేషన్లలో కూడా జనమందరూ కూడా తండోత్తండాలుగా వాళ్ళ సొంత గ్రామాలకు పోవడానికైతే సిద్ధమై ఉన్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 680 బస్సుల సర్వీసులు కంటిన్యూ నడుస్తూ ఉండేవి. వాటిలో మనం పల్లె వెలుగు సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ గరుడ తదితర వివిధ సర్వీసులన్నీ కూడా సదూర ప్రాంతాలకు వెళ్ళడానికి సిద్ధం చేస్తున్నారు. కొన్ని సర్వీసులు అయితే ఇక్కడ నుంచి ప్రయాణం చేసి వెళ్ళి సదూర ప్రాంతాలకే తిరిగి రావడానికి 3-4 రోజులు పడుతుంది. అయితే ప్రతిరోజు మాత్రం ఇక్కడ 930 బస్సులు అయితే పోతున్నాయి. అంటే ప్రతిరోజు యాక్చువల్గా వీళ్ళు 1230 బస్సులు సర్వీసులు అయితే చేస్తున్నారు. 650 సర్వీసులు అదనంగా గతంలో 680 అంటే ఇప్పుడు పెంచిన దాంతో చూస్తే ప్రతిరోజు 930 బస్సులు అయితే ఇక్కడ నుంచి ప్రయాణాన్ని ఇక్కడ నుంచి గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తూ ఉన్నాయి. ప్రస్తుత తాజా పరిస్థితి అయితే ఇక్కడ చాలా అంటే ఆనందంగా కలకలలాడుతూ అయితే ఉంది. అంటే పూర్వం గతంలో ద్వారకా బస్ స్టేషన్ నుంచి ఎలా అయితే ప్రయాణికులు రద్దీ ఉండేదో ప్రస్తుత పండుగ వాతావరణం నేపథ్యంలో అలాంటి సందడి నెలకొంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. అల్లిపురం రోడ్డు వివేకానంద విగ్రహం వద్ద జాతీయ యోధన దినోత్సవం ఘనంగా జరిగింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో పార్టీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివేకానందుడిని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వివేకానందుని గొప్పదనాన్ని వివరించారు. శ్రీ స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. జయంతి ఉత్సవాలు వారు అనేవారు కెరటం నాకు ఆదర్శం, ఎందుకంటే అది లేచి పడినందుకు కాదు, పడినా మళ్ళీ లేచినందుకు అని చెప్పి యువతికి ఎంతో ఉత్సాహాన్ని కల్పించే ఈ విధమైన స్లోగన్ ఏదైతే ఉందో, ప్రతి మనిషి కూడా కష్టాలను ఎదుర్కోవడం సహజం, కానీ కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా లేచి మళ్ళీ నిలబడి నీ పరుగుని నీ ప్రయాణాన్ని మళ్ళీ సాగించాలనేది వారి ఉద్దేశం. హిందూ మతాన్ని దశ దిశలా వ్యాప్తి చేసి ప్రపంచవ్యాప్తంగా హిందుత్వానికి కానీ భారతదేశ తత్వానికి కానీ ఒక గుర్తింపు తెచ్చిన మహానుభావుడు ఆయన శ్రీ స్వామి వివేకానంద. 158 సంవత్సరాల తరువాత కూడా ఈరోజు వారిని గుర్తించుకుని మనం వారిని అభిమానించి వారి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అంటే జయంతి ఉత్సవాలు నిజంగా అటువంటి మహానుభావుడు ఈ భారతదేశ గడ్డ మీద పుట్టడం అనేది నిజంగా మన భారత ప్రజల యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా వారి యొక్క ఆదర్శాలను పుణుకుపుచ్చుకొని ఈరోజు మన నరేంద్రుడు అయితే ప్రతి భారతీయ పౌరుడు కూడా ప్రభుత్వ ఫలాలని దక్కించుకొని ఉన్నతమైన రీతిలో జీవనాన్ని కొనసాగించే విధంగా ఎన్నో అద్భుతమైన పథకాలను రూపొందించి ఆ నరేంద్రుడికి ఆదర్శంగా ఈ నరేంద్రుడు ఈరోజు పరిపాలన సాగించడం అనేది కూడా నిజంగా భారతీయ ప్రజల అదృష్టం. ఇదే విధంగా భవ్యమైన రామ మందిర నిర్మాణం ద్వారా కూడా
రామరాజ్యాన్ని స్థాపించే విధంగా ఈ నరేంద్రుడు ఏదైతే మన భవ్య రామమందిర నిర్మాణానికి పునాది వేశారో దాంట్లో ప్రతి భారతీయ పౌరుడు కూడా భాగస్థులై రామమందిర నిర్మాణంలో చేదోడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా విశాఖ ప్రజల్ని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ మెడికల్ సెల్ ఆధ్వర్యాన బీచ్ రోడ్డు నేచర్ క్యూర్ ఆసుపత్రిలో శ్రీ స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక పేదలకు చీరల పంపిణీ చేశారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను గొప్పతనాన్ని అతి పిన్న వయసులోనే ప్రపంచానికి చాటి చెప్పిన మహాజ్ఞాని వివేకానందని చెప్పారు. నా పేరు కేవీ జయన్ మూర్తి. నేను అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనమంతా కూడా నేచర్ కేర్ హాస్పిటల్ మరియు గాయత్రి ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించిన స్వామి వివేకానంద వారి జయంతి ఉత్సవాలను మనం పాల్గొన్నాం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంస్థ పేద మహిళలకు వస్త్రదానం చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రస్తుత పరిస్థితిలో వివేకానందుని ఒక టీచింగ్స్ మనకు ఎంతో ఉపయోగపడతాయి. మన హిందూ ధర్మానికి ఆయన ఒక దిగ్దర్శనం చేసినట్టు వారు. సో ఆయన ఒక ఆదర్శంలో కూడా ఈరోజు మనం నడవలసిన ఎంతో నెసెసిటీ ఉంది. నా మన యువత అందరికీ కూడా నా నివేదన ఏంటంటే మనందరం కూడా వారు చూపెట్టిన మార్గదర్శనంలో నడిచి మన భారతీయ సభ్యతకి మన భారతదేశానికి ప్రపంచ పటంలో ముందుగా ఉంచాలని నా ఒక్క మనవి. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, భారతీయ జనతా పార్టీ వైద్య విభాగము, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్టు, ప్రకృతి చికిత్సాలయం మహారాణిపేట వారి సహకారంతో ఈరోజు 158వ జయంతి శ్రీ స్వామి వివేకానందది ఇక్కడ నిర్వహించాము. ఈ కార్యక్రమంలో ముందుగా మన పెద్దలు గౌరవనీయులు కెనరా బ్యాంకు ఏజీఎం శ్రీ మూర్తి గారు, బ్యాంకు ప్రతినిధి బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ ఎస్ లక్ష్మీనారాయణ గారు, మరి పల్లా చలపతి మరియు డాక్టర్ శ్రీలక్ష్మి, టి గిరిజ గారు మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి యొక్క సందేశము ప్రపంచంలో యువత అత్యున్నతంగా ఉన్నది భారతదేశంలోనే అని, అలాగే దేశ సంపద యువతే అని చెప్పి మన శ్రీ మూర్తి గారు తమ సందేశాన్ని ఇక్కడ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేద మహిళలకు చీరలు పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం. అమ్మఒడి పథకం 2వ విడత నిధులు మంజూరులో భట్రాజుకులం తల్లుల ఖాతాలకు 3.8 కోట్ల రూపాయల నగదు జమ అయింది. ఈ సందర్భంగా భట్రాజు కార్పొరేషన్ డైరెక్టర్ నిడుమూల రవికుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఎన్జీఓస్ కాలనీలోని తన స్వగృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. భట్రాజుల కులానికి ఇంతటి ప్రాధాన్యత కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 19 నెలల పరిపాలన విధానం, అలాగే అమ్మఒడి పథకం గురించి ఈరోజు మీ మీడియా ముందుకు వచ్చాం. నా పేరు ఎన్ రవికుమార్. నేను భట్రాజ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఈరోజు సాక్షాత్తు మరి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు మా భట్రాజులకి ఫెడరేషన్ అప్పట్లో ప్రకటించారు. ఆ ఫెడరేషన్ ద్వారా మా జాతి బిడ్డలకి కొంత లోన్లు ఇవ్వడం జరిగింది. మరి జగనన్న తన పాదాల చెంతన పెట్టిన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మా జాతి బిడ్డలందరినీ చైతన్యవంతం చేస్తూ, మరి అలాగే 19 నెలలు ఆయన పరిపాలన కాలంలోనే ఆయన వెంటే ఉంటూ మరి ప్రజా సంకల్పయాత్ర కానీ ఓదార్పు యాత్ర కానీ మరి 13 జిల్లాల్లో భట్రాజులందరూ ఏకతాటిపై వచ్చి జగనన్నకు జయజయలు పలుకుతూ మరి జగనన్నను ముఖ్యమంత్రి చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందించాం.
మరి అదే సందర్భంగా మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి వరిలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల్లో అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు మా బట్రాజ్ తల్లుల్లో కన్నీటి బాష్పాలను చూసాం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు అమ్మఒడి అనే పథకాన్ని పెట్టారే మీ అందరం హర్షించాం ఈరోజు రెండో దప్ప అమ్మఒడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి తల్లి అకౌంట్లో డబ్బులు వేశారు మరి అందుకు మేము బట్రాజ్ జాతీయులందరం గౌరవిస్తున్నాం ఆనందపడుతున్నాం మరి అందుకుంచే మీడియాకి ఆశ్రయిస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రతి తల్లి అకౌంట్లో 15,000 వేయాలని అమ్మఒడి కార్యక్రమం నవరత్నాల్లో పెట్టినందుకు మేము మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మా బట్రాజ్ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి సుమారు 380,000,000 అంటే సుమారు 4 కోట్ల దగ్గర మా బిడ్డలందరినీ ఆదరించారే ఆ తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తారు మరి మేము నిజంగా జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం మరి ముఖ్యమంత్రి వారిలు మరి సంకల్పయాత్రలో ఎన్నో దగ్గరలో మా జాతి బిడ్డల్ని గౌరవిస్తూ నవ్వుతూ పలకరిస్తూ మీ అన్నున్నాడు మీ పిల్లల్ని చదివించండి అని 13 జిల్లాల్లో మా జాతి బిడ్డలను ఉద్దేశించి చాలా వరకు చెప్పడం జరిగింది నిజంగా మరి రాజన్న తనయుడు ఇంత మేలు చేశారే మేమేం చేయాలి మా రుణం ఎలా తీర్చుకోవాలని రాష్ట్రం అంతటా క్షీరాభిషేకం జగనన్న ఫోటోలకు చేయమని మేము పిలుపునిచ్చాం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యాన జాతీయ యువజన దినోత్సవం నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు వివేకానందుని చిత్రపటానికి నివాళులర్పించారు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా హెచ్ఆర్సీ ప్రతినిధి మంత్రి శ్యాంప్రసాద్ మాట్లాడారు వివేకానందుని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు స్వామి వివేకానంద జన్మదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు స్వామి వివేకానంద యువతకు యువకులకు పిలుపునిస్తూ మంచి అలవాట్లు మంచి నడవడిక మంచి భావాలు ఉన్నట్టయితే దేశం పురోభివృద్ధి చెందుతుందన్నారు ఆ రోజుల్లో యువకులకి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యువత అంతా కూడా ఆయన యొక్క ప్రసంగాలని ఆయన యొక్క అనుభవాలని ఆయన విధించిన లక్ష్యాలని కూడాను అమలు చేస్తూ మన దేశంలో ముందుకు వెళ్తున్నారు అయితే ఈరోజు స్వామి వివేకానంద లక్ష్యాలు ఎంతవరకు ఆచరిస్తున్నారు అంటే ప్రతి విద్యాలయంలో కానీ కాలేజీల్లో కానీ పాఠశాలల్లో కానీ స్వామి వివేకానంద ఆశయాలని ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలే ఈ చర్యను తీసుకోవాలి అది ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు యువకులే ముందుకు వచ్చి స్వామి వివేకానంద ఏ ఆశయాల కోసం ఏ లక్ష్యాల కోసం తన ప్రసంగాలు చేశారో హిందూ మతం యొక్క గొప్పదనాన్ని ఏ విధంగా ఇది చేశారో ప్రపంచంలో ఏ విధంగా ఆయన కీర్తి ప్రతిష్ట సంపాదించారో అదేవిధంగా ప్రతి యువకుడు కూడా మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు స్వామి వివేకానందని ఆచరించి లక్ష్యాన్ని చేరుకోవాలని గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మాకు దీంట్లో ఇది నిర్వహించినటువంటి ప్రతిభా పాటు వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి ఎలోకేషను ఎస్ఏ రైటింగు డిబేటు ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు సెట్విస్ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించవలసిన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళకి అందజేస్తున్నాం అలాగే ఉత్తమ ప్రతిభావంతులకి మెమెంటోలు కూడాను మా యువక స్టూడెంట్స్ అండ్ యూత్ వింగ్ వాళ్ళు అందజేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను అల్లిపురం కొమ్మరవీధి సచివాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు గొబ్బెమ్మలు భోగి మంటలు హరిదాసులతో సచివాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది స్థానిక వైసీపీ నాయకులు పచ్చరపల్లి లక్ష్మీ దంపతులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు సంక్రాంతి పండుగ విశిష్టతను చెప్పారు పచ్చరిపల్లి లక్ష్మి అండి నా పేరు
నిన్నంతా ముగ్గులు పెట్టారు చక్కగా, చాలా బాగున్నాయి. ఈరోజు భోగి మంట వేశారు, కుమ్మరవీధి సచివాలయంలో భోగి మంట వేశారు. హరిదాస్ గారు వచ్చారు, కోలాటం జరిగింది. చక్కగా అందరూ వచ్చారు అన్ని సచివాలయంలో. ఇక్కడికి అన్ని సచివాలయంలో వచ్చారు. ఇప్పుడు ముగ్గులు పోటీల్లోనే బహుమతులు ఇస్తారు. ఇక్కడ అందరూ పెద్దలందరూ వచ్చారు లోన్కెళ్ళి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఎలా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎంత సంతోషంగా ఉన్నామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ అవకాశం మేము అలాగా సద్వినియోగం చేసుకున్నాం. 20 సంవత్సరాలు ఉండి ఈ యొక్క వార్డులోనే 4 సార్లు కూడా నా భార్యను గెలిపించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడ సచివాలయం ఏర్పాటు చేయాలని చాలా సంతోషం అండి. అలాగే ఈ రోజున కుమ్మరవీధి సచివాలయంలో ఈ యొక్క సంక్రాంతి భోగి సంక్రాంతి ఉత్సవాలు జరిపిస్తున్నారు మన సిబ్బంది, సచివాలయం సిబ్బంది వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మీ మీడియా వారికి కూడా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు అతనే ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే పేద పెద్దలందరికీ కూడా ఇళ్ల పట్టాలు 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. అలాగే నిన్న అమ్మఒడి మా వార్డులో దగ్గర 4,000 మందికి స్కూళ్ళలోని డబ్బులు పడ్డాయి. కాపునాశనం కానీ ఆటో వాళ్ళకు కానీ ఎన్నో పథకాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలుగా మేము ఉంటాం. అలాగే సచివాలయం సిబ్బంది కూడా అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించి సచివాలయాలు ఈరోజు నిలబడ్డాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా ఇవి నిలబడ్డాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టిన విధంగా ఈ యొక్క సచివాలయాలు నిలబడాలి చేయాలి అంటే దానికి అనుకూలంగానే మన జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. యువత వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి, జాతీయ యువజన వేడుకల్లో మంత్రి మొత్తం శెట్టి పిలుపు. పేద విద్యార్థులకు అమ్మఒడి ఓ వరం, మంత్రి మొత్తం శెట్టి కితాబు. రైతు బజార్ల ప్రక్షాళనకు అధికారులు శ్రీకారం, హర్షం వ్యక్తం చేస్తున్న వినియోగదారులు. ప్రార్థనా మందిరాలకు రక్షణ, జిల్లా యంత్రాంగం సమాయత్తం. ద్వారకా బస్సు కాంప్లెక్స్ లో సంక్రాంతి రద్దీ, ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్సులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.